ना पेर तल्लाड़ साई कृष्ण प्रेजेंट हंट अने की एमएसआर तरफ एग्जिक्यूटिव प्रोड्यूसर इपड़ हंट अने मोशन टीजर मैं चूसा मोशन टीजर मन मन पेर मीद रिजिस्ट्रेशन चेप्चको 6 months अयिपोयिंदि सो इदे सिनेमा टाइटिल भव्य क्रिएशन्स वालू सुधीर बाबू वालू हंट अनी वालू 2 months बैक नीचे रिलीज चेशारु लास्ट 3 months नीचे 4 times चांबर तरफ मैं వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ టైటిల్ ఆల్రెడీ మేము మా బ్యానర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము సో వితౌట్ మై పర్మిషన్ అంటే మా టీమ్ మెంబర్స్ పర్మిషన్ లేకుండా మీరు ఎలా తీసుకుంటారని ఛాంబర్ని అడగడం జరిగింది అలానే భవ్య క్రియేషన్స్ వాళ్ళకు కూడా మా ఛాంబర్ తరపున ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిపోయింది ఆర్టిస్టులందరి పేర్లు రివీల్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆడియో సాంగ్స్ ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ కోసం వెళ్తే మేము ఆల్రెడీ సుధీర్ బాబు వాళ్ళ సినిమాది హంట్ ఉంది కదా సో దాని మీద అగ్రిమెంట్ అయిపోయిందని ఆదిత్య వాళ్ళు చెప్పారు జనరల్గా సో ఇక్కడ ఏమవుతుందంటే వితౌట్ రిజిస్ట్రేషన్ టైటిల్ వల్ల ఇక్కడ చిన్న సినిమా అనే చిన్న చూపు పెద్దవాళ్ళకు ఉన్నదో లేదో మాకు తెలియదు కానీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఫిలిం ఛాంబర్లో ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకసారి టైటిల్ అప్లై చేసుకున్నంటే 21 days తర్వాతకి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ పలానా టైటిల్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉందా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉందా నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్లో ఉందా అది ఏ ఛాంబర్లో ఉందని వాళ్ళు ఒక 21 days టైం తీసుకొని ఒక టైటిల్ అనేది ఇష్యూ ఇస్తారు సో వీళ్ళు ఆల్రెడీ మా టీమ్ మెంబర్స్ అందరూ ప్రాక్టికల్గా ప్రూఫ్స్ తోటి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పెద్ద బ్యానరు పెద్ద హీరో పెద్దది అనేసరికి వీళ్ళు చేసుకోవడానికి ఆస్కారం లేకుండా ఉంది మేము ఇంకేం స్టెప్ ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంది సో దానికోసమే ఈరోజు మోషన్ టీజర్ లాంచ్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి దీని ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం గతంలో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా గతంలో నేను డీజే టిల్లుకి నరడి బ్రతుకున్నట్టు అనే టైటిల్ ఇచ్చాను సీతారా వాళ్ళకి సో సీతారా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను లాక్డౌన్లో అయినా కూడా నన్ను కన్సల్ట్ అయ్యి నా దగ్గర నుంచి అగ్రిమెంట్స్ సాయి మనం ఫ్యూచర్లో మనకి నాకు ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటే ఒక మంచి రిలేషన్ ఉంటుంది పెద్ద బ్యానర్తో అని నేను కూడా నా నరడి బ్రతుకున్నట్టు టైటిల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాతకి నరుడు బతికినట్టున టైటిల్ కాస్త డీజే టిల్లు పెట్టుకున్నారు అంటే ఒక ఇంటిమేషన్ అనేది పెద్ద బ్యానర్ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ వాళ్ళే ఒక ఇంటిమేషన్ ఇచ్చి మన దగ్గర నుంచి టైటిల్ మన సినిమా షూటింగ్ అయిపోయినా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక పెద్ద రిలేషన్ ఉంటుంది పెద్ద సంస్థతో చేస్తే మనకు సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము అప్పుడు హెల్ప్ చేసాము మళ్ళీ కట్ చేస్తే 2 years తర్వాతకి హంట్ అనే సినిమా మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి వివాదం చోటు చేసుకుంది కాబట్టి ఫిలిం ఛాంబర్ తరపు నుంచి ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా ఎంత కంప్లైంట్స్ ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మీడియా ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే సినిమాకి సపోర్ట్ ఉండేది మీడియానే అది పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా కానీ ఇలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి మీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ అంటే ఐ మీన్ మీడియా సపోర్ట్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది ఎందుకంటే July 18th మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం హంట్ అనే పేరు మీద శ్రీ క్రియేషన్స్ అనే బ్యానర్ పైన వాళ్ళు సుధీర్ బాబు హీరోలు చేసిన హంట్ అనే సినిమా వచ్చేసి ఆగస్టులో వాళ్ళు మోషన్ పోస్టర్ లాంచ్ చేయడము అవన్నీ చేయడం జరిగింది సో సేమ్ టైటిల్ ట్యాగ్ లైన్స్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ట్యాగ్ మీరు అనొచ్చు సేమ్ పేరు పెట్టుకోవచ్చు పైన వేరే పేరు సుధీర్ బాబు హంట్ అని పెట్టుకోవచ్చు లేదా ట్యాగ్ లైన్ వేరుంది కదా అనుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ తల్లార సాయికృష్ణ పుష్పత్రి అని పెట్టుకుంటే ఇస్తారా అంటే ఇవ్వరు జనరల్గా నేను మొన్న నా నరుడు బతుకున్నట్టు టైటిల్ నాది నేను పెట్టుకుందాం అంటేనే నాకు ఇవ్వలేదు ఎందుకంటే రూల్స్ వీళ్ళు మార్చుకున్నారని చెప్పారు అలాంటి రూల్స్ మారినందుకు ఒక పెద్ద సినిమా వాళ్ళు వితౌట్ రిజిస్ట్రేషన్ ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనీసం ఛాంబర్ వాళ్ళు 4 సార్లు అడిగారు 4 సార్లు అడిగినా కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు మేము ఎటు ముందుకు బిజినెస్ కోసం వెళ్దామన్నా మాకు ఇబ్బంది అవుతుంది అని మేము 4 times ఛాంబర్ని అడగడం జరిగింది సో మొన్న September 19th ఛాంబర్ నుంచి క్లియరెన్స్ కూడా ఇచ్చారు ఏమంటే ఈ హంట్ అనే సినిమా టైటిల్ సెన్సార్ అయినా ఏదైనా మా బ్యానర్ మీదనే ఉంది మా కోసమే ఉందని కాబట్టి దయచేసి పెద్ద బ్యానర్ అని రెస్పెక్టబుల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పెద్దవాళ్ళని మీడియా పరంగా సేమ్ మీ వాళ్ళు మోషన్ పోస్టర్ అలానే చేసుకున్నారు మనము ఇదివరకు అలానే చేసుకున్నాము కానీ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేదంటే కనీసం ఇంటిమేషన్ ఇద్దాం ఛాంబర్ తరపున అని మేము ఇన్ని రోజులు ఆగాము మరి ఇప్పుడు వీడియో సాంగ్స్ దాకా వెళ్ళారు అంటే రిలీజ్ రెడీ టు రిలీజ్ దాగున్నారు వాళ్ళు ఇంకొక 2 months వాళ్ళకి రిలీజ్ ఉంటుంది సో మరీ పీక్స్ టైంలో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇంటిమేషన్ ఇవ్వకపోతే బాగోదని ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి
ఈ సినిమాకి న్యాయం జరగాలి హంట్ అనే సినిమా మన బ్యానర్ ద్వారానే మనకు ఉండాలని కోరుకుంటూ మీడియా సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఇకపోతే జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా తీసుకున్నారో సేమ్ టైటిల్ విషయంలో కూడా అదే స్ట్రిక్ట్ గా తీసుకొని ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ అని కాదు కానీ వాళ్ళు టైటిల్ కనీసం మార్చుకుంటే మా సినిమాకి ముందుకు వెళ్తారు ఎందుకంటే మేము ఆల్రెడీ షూట్ మొత్తం గోవాలో అవుట్ స్టేషన్లు చేసాం ఈ షూట్ అంతా కాబట్టి మాకు ఈ టైటిల్ కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే డాక్యుమెంటేషన్ పరంగా మన సైడ్ న్యాయం ఉంది ఇప్పుడు హీరోగా డైరెక్టర్ చేసినటువంటి నిక్షిత్ మాట్లాడతారు వచ్చిన మీడియా పాత్రికేయులందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి నా పేరు నిక్షిత్ అండి ఈ సినిమాకి హీరోగా డైరెక్టర్గా చేస్తున్నాను ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి ఒక టైటిల్ అనేది రాయల్టీగా ఎలాగా దొంగతనం చేయొచ్చో థెఫ్టింగ్ చేయొచ్చో ఇక్కడ ఆ ఇష్యూ జరిగిందండి నేను 3 times ఛాంబర్లో కంప్లీట్ చేశాను వాళ్ళు కూడా పాపం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు నా టార్చర్ పట్టుకోలేక వాళ్ళు మీరు ఏమన్నా చేసుకోండి వాళ్ళకి చెప్పినా వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు అని నాకు రిటర్న్ వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎంత నెగ్లిజెన్సీగా ఉందనేది చూడండి వాళ్ళు వితౌట్ టైటిల్ ఎలా వెళ్ళారు ఒకవేళ ఓకే వాళ్ళ దగ్గర టైటిల్ ఉంది టైటిల్ ఉంటే ఎలా టైటిల్ వచ్చింది 1 title ఇద్దరికి ఎలా ఇచ్చారు సో ఒక టైటిల్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు నాకు తెలుసు ఈ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు హంటను తీసేసేసి పైన సుధీర్ బాబు హంటను పెట్టుకుంటారు చిన్న లాజిక్ ఇప్పుడు నేనేం చేస్తాను ఆది పురుషు నేను రిజిస్ట్రేషన్ చేస్తాను నిక్షిత్ ఆది పురుషు అని పెట్టుకుంటా ఇస్తారా నాకు ఛాంబర్ ఇస్తుందా ఇవ్వదు కదా ఒక టైటిల్ మీద 2 నెలల నుంచి వెళ్ళి నేను ఒకటే గొడవ పడుతున్నాను ఎందుకంటే ఒకసారి చెప్పండి వాళ్ళకి మార్చుకుంటారు అని చెప్పాను అసలు వినట్లేదు అంటే దేన్ని చూసుకొని అంటే మేము ఏదన్నా చేయగలుగుతాము ఏదన్నా అవుతుంది మేము చెప్తే మాకు అయిపోతుంది ఇదా నెగ్లిజెన్సీ దొంగతనం చేసేటోళ్ళని చూశాను లేకని ఇట్లా రాయల్టీగా ఇట్లా దొంగతనం చేసేటోళ్ళని నేనైతే చూడలేదు టైటిల్ని కూడా తీసేసుకోవడం అనేది చాలా దారుణం అందుకే మేము ఈరోజు ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసామని చాలామంది సెన్సార్కి వచ్చిన తర్వాత మమ్మల్ని చాలామంది అడుగుతారు మీరు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు వాళ్ళు సెన్సార్కి వెళ్ళేదాకా అని అంటారు 3 నెలలు మేము ఏదైతే లీగల్ మామూలుగా జనరల్గా ఇన్ఫర్మేషన్ ఎలాగైతే ఇవ్వాలో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని లాస్ట్కి ఇంకా వాళ్ళు చాంబరోళ్ళే మాకు లేదండి మా వల్ల అవట్లే మేము చెప్పినాం వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు సో మీరేం చేసుకుందాం అనుకుంటారు చేసుకోండి ఇక మీ ఇష్టం అని చెప్పేసి అన్న తర్వాత మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది రీసెంట్గా నేను ఆడియో అయిపోయిందండి మేము ఆడియో అగ్రిమెంట్స్ కోసం ఛానల్ వెళ్ళాము వెళ్తే వాళ్ళు చాలా సింపుల్గా సార్ ఇది హంట్ పేరు మీద అయిపోయిందండి మీరు టైటిల్ మార్చుకొని రండి సార్ లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తేల్చుకోండి కానీ ఈ పేరు మీద అయితే మేము అగ్రిమెంట్స్ ఇవ్వలేమండి అని అన్నారు నాకు అర్థం అవ్వలేదు లేదండి మేము సర్టిఫికేట్స్ మీకు ఇస్తున్నాం కదా చూడండి మాకు జెన్యున్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చేయండి సార్ మేము మీకు సబ్మిట్ చేస్తున్నాం కదా ఆడియో చేయండి సార్ అని అంటే లేదండి ఇష్యూ అయిపోయాక చేస్తామండి అని చెప్పేసి అన్నారు అంటే నాకు బిజినెస్ పరంగా పోయినా కూడా నాకు ప్రాబ్లం ఫేస్ అవుతుంది సో ఈ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రాకూడదు మాకు సో క్లియర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము అంతే మాకెవరితో గొడవ అవసరం లేదండి ఇప్పుడు మాకు ఫోన్లు చేసి గొడవలు పడాల్సిన అవసరం వాళ్ళకు లేదు మీకు లేని టైటిల్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము మీరు ఎందుకు పెట్టుకున్నారు వితౌట్ టైటిల్ ఎందుకు పోతున్నారు ముందుకి టైటిల్ లేకుండా మీరు టీజర్లు ట్రైలర్లు సాంగ్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ఒక రూల్ ఛాంబర్కి ఒక రూల్ అంటూ ఉంది కదా ఆ రూల్ని ఎందుకు క్రాస్ చేస్తున్నారు అది నా మెయిన్ క్వశ్చన్ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు నరసింహరావు అండి ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మేము హంట్ అనే ఒక పేరుని డిసైడ్ చేసి ఫిల్మ్ ఛాంబర్కి దాని రిజిస్ట్రేషన్ కోసం పంపించామండి అక్కడ ప్రాసెస్ అంతా మాకు మంచిగా క్లియర్గా హంట్ మాకు వచ్చేసింది అని అయిపోయింది మేము మా పనిలో మేమున్న క్రమంలో సుధీర్ బాబు భవ్య క్రియేషన్స్ వాళ్ళ నుంచి ఒకటి మోషన్ పిక్చర్స్ రిలీజ్ కావడం ఆ తర్వాత టీజర్ రిలీజ్ కావడము ఆ తర్వాత సాంగ్ మొన్న 12 రిలీజ్ కావడము ఇవన్నీ జరిగినాయి క్రమం ఇంతలో మేము ఎన్నోసార్లు మా డైరెక్టర్ నిక్షిత్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకు ఇది మాది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఉంది మాది నేమ్ ఇది మేము ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసినాము ఈ మా ఎన్నిసార్లు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో పట్టించుకోలేదు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేరు మీ అందరికి తెలుసు అది మేము చిన్న ప్రొడక్షన్స్ వాళ్ళ పెద్ద ప్రొడక్షన్స్ అన్న ఒక ధీమాతో పట్టించుకోలేరు నేను కోరేది ఒకటే అలా ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఒక్కసారి రూల్స్ రెగ్యులేషన్స్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మనకి ఇవన్నీ పెట్టారు కాబట్టి ఇవన్నీ నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా అవుతలేవా ఉట్టి చిన్న వాళ్ళకైనా ఇవి పెద్దవాళ్ళకు కూడానా ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయం సో మా డైరెక్టరు ఇప్పటిదాకా చెప్పిన విధంగా ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి మేము ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మేము ఈ మీడియా తరఫున రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మాది ఏదైతే పేరు మేము పెట్టుకున్నామో ఈ పేరు మాకే ఉండాలి ఈ పేరులో ఎలాంటి చేంజ్ రావద్దు
ఇలాంటి ప్రెజర్స్ మాకు వచ్చినా మేము నిలబడతామని ఈ క్రమంలో మీ అందరికీ చెప్పుకుంటున్నాను. మాకి కొరియోగ్రాఫర్గా చేస్తున్నాను నేను. యాక్చువల్గా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాకు కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు. ఈ సినిమా టైటిల్ యాక్చువల్గా తీసుకున్నప్పుడు కూడా దీంట్లో ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్గా చేస్తున్నాం అన్ని సాంగ్స్. ఈ సాంగ్లో ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ కూడా మొత్తం రన్నింగ్ షార్ట్ రన్నింగ్ మీదనే సాంగ్ ఉంటుంది. నేను రీసెంట్గానే మొన్న చెప్పాను మేడం అన్న ఇట్లా సుధీర్ బాబు వాళ్ళు ఇదే టైటిల్ సేమ్ పెట్టారంటే మేము ఆల్రెడీ ఫిలిం ఛాంబర్కి వచ్చి 3-4 సార్లు నేను అన్నతో పాటు కూడా అందరం కలిసి వస్తే కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి 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 అంటారు. చేసుకున్న తర్వాత మాదేం లేదండి మీరు వాళ్ళతో మాట్లాడుకోవడం తప్పు. ఎందుకంటే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు తీసుకున్నప్పుడు మీరే ఉంటుంది కంపల్సరీ. న్యాయం చేయాల్సింది మీరే. ఇప్పుడు మేము అక్కడ ఖర్చు పెట్టి అంత చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇది కూడా మాకు ఖర్చేగా. ఇప్పుడు అదేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు మీరే న్యాయం చేసి పెట్టాలి. వాళ్ళతో మాట్లాడిస్తారా ఏం చేస్తారా లేకపోతే వాళ్ళతో మీటింగ్ పెట్టిస్తారా వాళ్ళతో ఫోన్లు మాట్లాడతారా అది మొత్తం మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి బోర్డు పెట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం టైటిల్స్ క్యాండ్ సినిమాకి అన్నప్పుడు వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు మనం సింపుల్గా చెప్తున్నాండి, మ్యారేజ్ చేసుకున్నప్పుడు భార్యను మొత్తం మనమే చూసుకుంటాం, పక్క వాళ్ళు చూసుకోరు కదా. ఎట్లుంటుందంటే మొత్తం టోటల్ మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్కి తగ్గ మొత్తం షూరిటీ కూడా వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుకొని ఇస్తే మాకు ఈ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చిన్న సినిమాలు నడవటమే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉందండి. ఈ యూట్యూబ్ బాగా డెవలప్ అయిన తర్వాత చిన్న సినిమాలు ఒక అర్ధ గంట కూడా చూడట్లేదు, మొత్తం స్కిప్పింగ్ చేసుకుని కొడుతున్నారు. అంత ఉన్న సిచ్యువేషన్లో మేము అంత ఖర్చు పెట్టుకొని ఆ మ్యూజిక్ చూడండి, ఇప్పుడు మేము మ్యూజిక్ చేయించింది కూడా ఆ మ్యూజిక్ ఇంటో కూడా ఒక అంటే చాలా మంచి హర్రర్ మూవీలో ఎంత కాన్సెప్ట్ ఉంటుందో అంత మంచి కాన్సెప్ట్ ఉంది సినిమాలో. సాంగ్స్ కూడా అంత మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ఇంత మంచి హిట్ అయింది అనుకునే సినిమాలో మాకు ఇట్లా హంట్ అని ఇంకొక టైటిల్ పెట్టుకోకుండా మాకు చాలా బాధ అనిపించింది. ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ టైటిల్ని మాకు ఇప్పిస్తే సినిమా కూడా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తాం. ప్లీజ్ అందరికి కూడా చేతులు ఎత్తి, ఎందుకంటే మీరు కూడా సపోర్ట్ చేయాలి. మంచి సినిమా, చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అవుతున్నాయి తెలుసు మీకు. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.